నర్సాపూర్ లో కలకలం రేపిన డబుల్ మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. బంగారం కోసం తల్లిదండ్రులను కన్న కొడుకే హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. గత నెల 22న నర్సాపూర్ రాయరావు చెరువు దగ్గర మృతదేహాలను గుర్తించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు కొడుకే హత్య చేసినట్లుగా గుర్తించారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న లక్ష్మణ్ చెడు అలవాట్లకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చడానికి తల్లి బంగారంపై కన్నేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా గొంతు నులిమి చంపేశాడు. నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తగలపెట్టాడు. మూడో